हाई व्यूवर्स वेलकम टू तेलुगु जॉब पोर्टल एयरपोर्ट्स अथॉरिटी ऑफ इंडिया ऑर्गेनाइजेशन खाली मेनेजर मरी जूनियर एग्जीक्यूटिव उद्योग भर्ती चयन कोसम नोटिफिकेशन जारी नोटिफिकेशन की एपी तेलंगाना चंदन वो अप्लाई चेसुकोवच्चु अप्लिकेशन फॉर्मेट ऑनलाइन मुंदुगा इंपॉर्टेंट डेट्स ऑनलाइन अप्लिकेशन डिसंबर 15 నుంచి స్టార్ట్ అవుతుంది వన్స్ లింక్ యాక్టివ్ అవగానే పూర్తి సమాచారం ఈ వీడియోకి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మన టెలిగ్రామ్ ఛానల్ లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత లాస్ట్ డేట్ 2021 జనవరి 14th నా లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎగ్జామినేషన్స్ ఇంకా ఎగ్జామ్ సంబంధించి డేట్స్ మెన్షన్ చేయలేదు డేట్స్ కూడా మనకి ఇవ్వగానే నేను మీకు అప్డేట్ పోస్ట్ చేస్తాను ఒక ముఖ్య విషయం ఏంటంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది రిజల్ట్ రావాల్సి ఉంది కొంతమంది ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది సో ఈ ఎగ్జామినేషన్ అంతా పూర్తయిపోయి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసే టైం కల్లా మీరు మీ ఎగ్జామినేషన్ పాస్ అయినట్టు వాళ్ళకి ఒక ప్రూఫ్ అని చూపించగలిగితే సరిపోతుంది సో మనకి ఫైనల్ ఇయర్ వరకు కూడా అవకాశం కల్పించారు ఇక సారీ మేనేజర్ పోస్ట్ కేమో 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి 40,000 నుంచి దాంతో పాటుగా అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి మీకు మేనేజర్ పోస్ట్ ఎక్స్‌పీరియన్స్ అవసరము ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు సో వీరికి సాలరీ చూస్తే పర్ యానం సిరీస్ వచ్చి మనకి 12 లక్షలు వేకెన్సీస్ ఈ మేనేజర్ కేటగిరీలో ఫైర్ సర్వీసెస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీకి అప్లై చేయాలంటే అభ్యర్థికి ఎక్స్‌పీరియన్స్ ఉండాలి సో అవి కాకుండా నార్మల్ వేకెన్సీ అంటే ఫ్రెషర్ అప్లై చేసుకునే వేకెన్సీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించిన డిసిప్లిన్ వేకెన్సీ ఇది టోటల్ 264 ఇందులో మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ప్రతి కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవాలంటే అభ్యర్థి బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి సైన్స్ స్ట్రీమ్ అంటే ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి సో వారికి ఎలిజిబిలిటీ లేదా అదర్ క్వాలిఫికేషన్ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే వారికి ఏదో ఒక సెమ్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ కనుక చదివి ఉండే కనుక వారికి కూడా అవకాశం ఉంది నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీ ఇది సైన్స్ స్ట్రీమ్లో డిగ్రీ చదివి ఉండాలి తర్వాత 2 ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న ఎంబీఏ కోర్స్ కంప్లీట్ చేస్తే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు లేదా ఏదైనా ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు టోటల్ 83 వేకెన్సీస్ ఉన్నాయి ఈ కేటగిరీలో ప్రతి కేటగిరీలో మళ్ళీ వేకెన్సీస్ ఇచ్చారు ఇందులో తర్వాత జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వేకెన్సీ అభ్యర్థి మెకానికల్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ పాస్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది ఇందులో మనకి 8 వేకెన్సీ మాత్రమే ఉన్నాయి తర్వాత ఏజ్ లిమిట్ ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మ్యాక్స్ ఏజ్ 27 కట్ ఆఫ్ డేట్ నవంబర్ 30 ఈ డేట్కి మీరు చెక్ చేసుకోండి మీకు ఏజ్ సరిపోతుంది లేదని చెప్పేసి తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అయితే 5 ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 3 ఇయర్స్ వరకు ఒకవేళ పీడబ్ల్యూడీ అయితే వారికి 10 ఇయర్స్ వరకు మీకు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అండ్ ముందుగా ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి తర్వాత ఆ పోస్ట్ని బట్టి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ కానీ వాయిస్ టెస్ట్ ఇంటర్వ్యూ సో ముందుగా బేసిక్ ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత ఆ పోస్ట్ని బట్టి రిలెవెంట్ టెస్ట్ అనేవి కనెక్ట్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ అప్లోడ్ మీరు నోటిఫికేషన్ అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అవి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఇక్కడ ఏమైతే మెన్షన్ చేశారో సిగ్నేచర్ తీసుకుంటే బ్లాక్ పెన్తో మీరు బ్లాకింగ్ పెన్తో సైన్ చేయాలి తర్వాత 10 KB నుంచి 20 KB మధ్యన 140x60 pixels ఈ విత్ హైట్ ఉన్న సైజులోనే మీరు ఇమేజ్ అనేది మాడిఫై చేసి అప్లోడ్ చేయాలి ఇవి ఏ విధంగా చేయాలంటే నేను సెపరేట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను బ్యాంకింగ్కి ఎస్ఎస్సికి ఇటువంటి ఆర్గనైజేషన్స్కి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ నోటిఫికేషన్ మెన్షన్ చేసిన సైజ్ ప్రకారం ఏ విధంగా తీసుకురావాలి అంటే ఎంఎస్ పెన్ ద్వారా కానీ లేదా ఫోటోషాప్ ద్వారా కానీ ఏ విధంగా చేసుకోవాలో సపరేట్గా ఒక పూర్తి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ కూడా మనకి 3 మంత్స్ కంటే మరీ ఓల్డ్ వద్దు రీసెంట్ ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేయాలి సైజ్ ఇచ్చారుగా 20 నుంచి 50 KB మధ్యన 200 to 230 pixels ఇవి సైజ్ అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా యాక్టివ్ అవ్వలేదు యాక్టివ్ అవ్వగానే మీకు నేను అప్లోడ్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాను ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రం మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి ఇక ఫీజు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అంటే అన్ని కేటగిరీకి చెందిన ఉమెన్ వీరందరూ కూడా 170 రూపీస్ ఫీజు అనేది మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాలి మిగతా వారందరూ 1000 రూపీస్ ఫీజు పే చేయాలి మీరు ఎస్బీఐ పేమెంట్ పోర్టల్ ద్వారా మీరు మనీ పే చేయాలి తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ డిఫరెన్స్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంబంధించిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజర్ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు అప్లై చేసుకోండి పూర్తి సమాచారం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్
వంటి డీటెయిల్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్స్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.